నారాయణరావు గారు, పార్లమెంట్ కన్వీనర్ బాకాలపల్లి సన్యాసరావు గారు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాసరావు గారు, ఫిల్మ్ హీరోయిన్ మాధవి లత గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాజాం నియోజకవర్గ సోదరి సోదరుమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం, నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే 2014 ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు, ఆ రోజు నరేంద్ర మోడీ నేను మారిన మనిషిని, విభజన తర్వాత మీరిచ్చేటువంటి నిధులతో ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడానికి నాకు 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉంది అని చెప్తే ఆ మాటని రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీ గారు నమ్మినటువంటి మాట. మరి అటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత తన సహజ గుణం అన్నం పెట్టిన చేతిని నరకటం అనేటువంటి మాట, తన జీవితం అంతా కూడా మోసపూరితం, 1,000,000,000 అబద్దాలతో అవినీతితో జరిపినటువంటి పరిస్థితి. 14 తర్వాత ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాడు కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి చట్టంలో పెట్టినటువంటి వ్యవస్థలన్నీ కూడా 10 సంవత్సరాల్లో ఇవ్వాల్సి ఉంటే 5 సంవత్సరాల్లోనే వ్యవస్థలు ఈ రాష్ట్రానికి ఇస్తే, అలాగే 1,00,000,000,000 రూపాయల నిధులు ఈ రాష్ట్రానికి ఇస్తే, ఇచ్చిన నిధులన్నీ కూడా దారి మళ్లించి అవినీతికి పాల్పడి కేంద్రం ఈ రాష్ట్రానికి పైపట్లేదనేటువంటి అసత్య ప్రచారాలతో తనకున్నటువంటి మీడియా ప్రవర్తో, తనకు సపోర్ట్ చేసేటువంటి పత్రికలు ఛానల్స్ తో ఒక దుష్ప్రచారం ఈ రాష్ట్రంలో 2014 నుండి కూడా చేసినటువంటి మాట. పోలవరం నిర్మాణం గాని, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి సంస్థలు గాని, ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి నేషనల్ హైవేస్ గాని, ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఎయిర్పోర్ట్లు గాని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్ట్ల అభివృద్ధి గాని, ఇవన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇవ్వనని నిధుల్ని ఈ రాష్ట్రానికి ఇస్తూ ఉంటే, వాటన్నిటి మీద కమిషన్లు తింటూ కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పడం అనేటువంటిది అదొక దుర్మార్గం. ఇటువంటి విశ్వాసఘాతకులు పరిపాలకులుగా ఉండటానికి అర్హత లేనటువంటి వ్యక్తులు. అదే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మాట మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన ఏదో ఆయన కొడుకుని ప్రధానమంత్రి చేసుకోవటానికి పనిచేయట్లా, ఆయన కుటుంబ సభ్యులకు ఆస్తులు సంపాదించడం కోసం పనిచేయట్లా, ఆయనకు చంద్రబాబు నాయుడు లాగా ఈ దేశం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల యొక్క సంక్షేమం కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం 24 గంటలు పనిచేస్తున్నటువంటి మాట మీరు చూస్తూనే ఉన్నారు. దగ్గర దగ్గరగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం 126 సంక్షేమ కార్యక్రమాలను ఆయన రూపకల్పన చేసి రాష్ట్రాలకు పంపుతుంటే, రాష్ట్రంలో మాత్రం జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుదేశం కార్యకర్తలకు పంచుకున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయికి వచ్చిందంటే, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక నమ్ముకుంటున్నారు, మన ప్రాంతంలో ఉన్నటువంటి చెరువుల్లో మట్టిని నమ్ముకుంటున్నారు, ఇక్కడ అమ్మేటువంటి లిక్కర్ మీద కమిషన్లు, మైనింగ్ మీద కమిషన్లు ప్రజల్ని పీడించుకుతున్నారు. 2014 తర్వాత నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, ఇవాళ నువ్వు బడ్జెట్ ప్రవేశపెట్టావు, నువ్వు పెట్టిన బడ్జెట్ లో వెనకబడిన జిల్లా అయినటువంటి
శ్రీకాకుళం జిల్లాకి ఏం చేశారని నేను అడుగుతున్నా. అలాగే ప్రజల్ని మోసం చేయటం కోసం కడప స్టీల్ ప్లాంట్ కి నువ్వు కేంద్రం సహకరించకుండా శంకుస్థాపన చేశావు. స్టీల్ ప్లాంట్ కు ఒక పైసా పెట్టావా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా నిరంతరం తెల్లవారి నుండి ప్రజల్ని మోసం చేయటమే రాజకీయం చేయటమే నీ పనిగా పెట్టుకుని నువ్వు కాలం తిప్పిరావు. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే ఈ రోజున ప్రజల సొమ్ముతో ఓటు కొనుక్కునే కార్యక్రమం చేస్తున్నాడో అవన్నీ కూడా మన ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో పెట్టి అదే అప్పు మళ్ళీ మహిళలకు ఇచ్చి అది పసుపు కుంకుమ దిష్టని చెప్పేసి అబద్దాలు చెప్తున్నటువంటి మాట మీరు ఒక్కసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే 2014లో చెల్లెమ్మ నేను అధికారంలోకి వస్తున్నాను మీరు డోక్రా రుణాలు కట్టొద్దు అని చెప్పేసి చెప్పి ఎప్పుడు దాకా దించాడా అని నేను అడుగుతున్నా. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి మీరు రుణాలు కట్టద్దు నేను వస్తున్నాను రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఎంతవరకు రుణమాఫీ చేశాడని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏదైతే 2014 మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఏ రకంగా ఆ రోజున ఆయన ప్రజల్ని మోసం చేశాడు మళ్ళీ ఈ రోజున ఏ రకంగా ప్రజల్ని మోసం చేసి తన పరిపాలన ఏ విధంగా సాగబోతుంది అనేటువంటిది కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 14లో అడ్డమైన ప్రామిసులు చేసి అధికారంలోకి వచ్చి దోపిడీయే పరమావధిగా పెట్టుకొని పనిచేస్తున్నారు తండ్రి కొడుకులు శాసనసభ్యులు. జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గర నుండి చూస్తే తెల్లవారు లేచిన కాడి నుంచి దోపిడీ తప్ప ఈ రాష్ట్రానికి చెప్పుకోవడానికి 5 సంవత్సరాల్లో 5 సంస్థలైనా ఉన్నాయా అని చెప్పేసి నేను అడుగుతా. ఏ జిల్లాకి ఏం చేశావు కానీ ఇవాళ మేము ఏ జిల్లాకి నిలబడి కూడా ప్రధానమంత్రి జిల్లాకి కార్యక్రమాలు చేశాము అని చెప్పేసి చెప్పుకోగలిగిన పరిస్థితి మాది. ఈ రకంగా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంటే ఏ రాష్ట్రానికి ఇవ్వలేని గృహాలు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో అవినీతికి పాల్పడుతున్నావు. ఏ రాష్ట్రానికి ఇవ్వలేని లెట్రిన్స్ ఈ రాష్ట్రానికి ఇస్తుంటే ఆఖరికి లెట్రిన్స్ లో కూడా అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితికి వచ్చింది. దేంట్లో అవినీతి లేదు. పేద ప్రజలకు ఇచ్చేటువంటి ప్రతి స్కీమ్తో కూడా అవినీతి. నరేంద్ర మోడీ గారేమో దేశంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల యొక్క పేదరిక నిర్మూలన కోసం తెల్లవారు లేస్తే తపన పడతా ఉంటే శ్మశానంలో పెంకులేరుకున్నట్టు పేదవాడికి ఇచ్చినటువంటి లెట్రిన్స్ లో కూడా అవినీతికి పాల్పడుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఈ దొంగలంతా జైలుకి వెళ్లాల్సి వస్తుందానని సిబిఐ రాష్ట్రానికి రావడానికి లేదంటున్నారు. ఎక్కడ ఈ దొంగలంతా దోచేసిన మళ్లీ ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుందేమోనని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడానికి రాష్ట్రానికి వీల్లేదని అడ్డంగా పండుకుంటున్నాడు. ఎక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగలు ఎక్కడ బయటపడతారు అని చెప్పేసి ఈడీని రాష్ట్రానికి రావడానికి వీల్లేదని అడ్డంగా పండుకుంటున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటూ తాను ముఖ్యమంత్రిగా తనకు పోలీసులు తత్తాపరి ఉత్తర్వులు వెళ్తున్నారని ఏ సంస్థల్ని కూడా రాష్ట్రానికి రానివ్వకుండా తాను దోచేసినటువంటి టన్ను ప్రతి డబ్బుతో అసత్యాలు దుష్ప్రచారం చేస్తున్నటువంటి మాట ఒక అబద్ధాన్ని నిజం చేయటం కోసం తనకున్నటువంటి పత్రికలు ఛానల్స్ తో రోజు కేంద్రం ఏమి చేయట్లేదు కాబట్టి ప్రచారం. ఈ మధ్య నితిన్ గడ్కరీ గారు ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో కానీ ప్రాజెక్టుల రూపంలో కానీ ఇచ్చాము. ఎవరైనా సరే చర్చించదలుచుకుంటే నా దగ్గరకు రండి,
నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి విజయవాడ నడి రొడ్డు మీద నడి బొడ్డు మీద కేంద్ర మంత్రి మాట్లాడితే ఒక్కళ్ళు కూడా దానికి రిప్లై చెప్పినటువంటి మాట కాదు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా నేను సిద్ధమే, నువ్వు సిద్ధమా బాబు అనేటువంటి మాట. దానికి సమాధానం చెప్పలేవు. వాళ్ళ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆకివీడిలో జరిగిన సభలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సహకరిస్తుంది, ఎన్ని వేల దండాలు పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం రుణం తీర్చుకోలేవని ఆయన చెప్పినటువంటి మాట. ఈ రకంగా వాస్తవాలు ఉంటే తెల్లవారు లేచిన కాడి నుంచి తన అవినీతి సొమ్ము ఎక్కడ కక్కాల్సిస్తూ అనేటువంటి ఒక ఉద్దేశంతో నిరంతరం 24 గంటలు మోడీ గారి మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి మాట. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మోడీ గారు ఈ దేశ ప్రధాని అయినప్పటి నుంచి కూడా ఎన్ని స్కీములు వచ్చినాయి. 2014 ముందు చంద్రన్న భీమా లాంటి భీమాలు ఎప్పుడన్నా చూశారా మీరు? మరి వాళ్ళైన పెట్టుకున్నాడు చంద్రన్న భీమా అంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన, పైన ఇంగ్లీష్ లో 4 అక్షరాలు పెడతాడు, కింద చంద్రన్న భీమాని తాజిక అక్షరాలతో రాస్తాడు. దాంట్లో ఈయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చేది ఒక్క పైసా కూడా లేదు, కేంద్రం నుంచి వచ్చిందనిస్తూ అలాగే లేబర్ సెస్ కలిపి కడుతూ చంద్రన్న భీమా. ప్రతి ఆయుష్మాన్ భారత్ పేరు మీద ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల నరేంద్ర మోడీ గారు ఇస్తుంటే దాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా పెట్టుకొని తను చేసినట్టు ప్రచారం చేసుకున్నటువంటి మాట. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్మశానాల అభివృద్ధి కోసం ఈ శ్మశానానికి కేంద్రం నుండి 10 లక్షల రూపాయలు పంపుతుంటే దానికి ప్రహరీ గోడ కట్టుకుని పచ్చరంగేసి ఆయన బొమ్మ శ్మశానానికి ఆయన బొమ్మ వేసుకున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇస్తున్న గ్రామీణ ప్రాంతం ఈ సిమెంట్ రోడ్డు నరేంద్ర మోడీ గారు పంపినటువంటి డబ్బులతో వేస్తూ ఉంటే ఆ రోడ్డుకి వీళ్ళ పేర్లు పెట్టుకుంటున్నటువంటి మాట చూస్తున్నాం. ఈ రకంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ఆయన పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటూ కేంద్రం ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసేటువంటి దుష్ప్రచారం తప్పు. ఇటువంటి అత్యవాదిని అరాచకవాదిని అవినీతి చేతి నుండి ఈ రాష్ట్రాన్ని కనుక రక్షించలేకపోతే 2019 తర్వాత భగవంతుడు కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించలేడు. భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినాడు 2019 ఎన్నికలకి, ఆ అవకాశాన్ని భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సక్రమంగా కనుక మనం వినియోగించుకోలేకపోతే మళ్ళీ మన అందరి ఆస్తులు నించోబెట్టి వేరవేయించి అమ్మిస్తాడు. ధనం ప్రజల ధనం మన ప్రాణాలు కావాలి అని అంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే అవినీతి రహిత పరిపాలన ఇస్తున్నారో అటువంటి అవినీతి రహిత పరిపాలన ఇచ్చేటువంటి నరేంద్ర మోడీ గారు కావాలా? నిరంతరం తెల్లవారు లెగిస్తే ప్రతి దాంట్లో కమిషన్లకు గుర్తుపడి ఈ రాష్ట్రాన్ని రాబందుల్లాగా తీసుకుంటున్నటువంటి ఈ రాబందుల పాలన కావాలా? ఒక్కసారి ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ యూటర్న్ సీఎం. తిరిగి మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్రం ముక్తి ఉండదు. మీరు ఒక్కసారి గమనించండి, ఈ మధ్య జరిగినటువంటి 5 రాష్ట్రాలు ఎన్నికతో 3 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ఓడిపోతే పాకిస్తాన్లో ఊరేగింపు చేసుకున్నారు, పాకిస్తాన్లో పండుగలు చేసుకున్నారు. అంటే మన శత్రు దేశం నరేంద్ర మోడీ గారు ఓడిపోవాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి మాట కూడా మనం చూస్తా ఉన్నాం. దేశాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్ చేతిలో పెడదామా?
దేశం మన భారతీయుల చేతిలో సురక్షితంగా ఉండేటట్టు చూసుకుందామా? అది ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి, ఏదైతే ఎన్నికల దగ్గర పడిన కొద్దీ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు వచ్చి మళ్లీ మనకు మనుకుంటే ఓట్లు కొనుక్కునేటువంటి కార్యక్రమానికి మనం ఎందుకే ఈ ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయో ఇంకా 5 సంవత్సరాలు చూశాం. కాబట్టి సోదర సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ డబ్బు మన తలలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు, ఆ డబ్బు అప్పు రూపంలో తెచ్చుకుంటే డబ్బు మట్టి 18 తర్వాత మళ్ళీ ఆ అప్పు తీర్చాలి అంటే ఒక్కసారి మళ్ళీ మనం ఓటేసిన తర్వాత వెనక్కి తీసుకోలేము 5 సంవత్సరాల వరకు. ఏదైతే 14లో అప్పు తీరుస్తానని వచ్చి ఎక్కడ రేపు మళ్ళీ అదే పరిస్థితి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మాతాకి హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.